అపదామపహ RTారం దాతారం సర్వ సంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం హరీ ఓం పరమేశ్వర స్వరూపయై సభకే నమస్కార లోకాలని అనుగ్రహించడం కోసమని నీ ఈ అయినటువంటి అంజనాదేవి గర్భమనందు నిన్ను సృజించాడు నువ్వు పుడుతూనే సూర్యబింబం వంక వెళ్ళి ఫలమని తినబోయావు ఇంద్రుడు వజ్రం పెట్టి కొడితే విరిగినటువంటి హనువుల చేత కింద పడిపోయావు కాబట్టి తాను కొట్టినటువంటి వజ్రాయుధపు దెబ్బ లోకానికి గుర్తుండాలని తాను అనుగ్రహించాలని చెప్పడానికి ఇంద్రుడు నిన్ను హనుమాని అని ఆ రోజున పిలిచారు అప్పటి నుంచి నీకు హనుమా అని పేరు వచ్చింది అపారమైనటువంటి బలపరాక్రమములు కలిగినటువంటి వాడివి నువ్వు ఏమీ తెలియని వాళ్ళ ఇలా ఇలా కూర్చోవడం న్యాయంగా ఉందా మహానుభావా హనుమాన్ హరిరాజస్య సుగ్రీవస్య సమూహ్యపి రామలక్ష్మణ్చాపి తేజసాచ బలైన చిష్కింధకాండ ఏమనుకుంటున్నావు స్వామి హనుమ నీ బలమేం తక్కువ బలం కాదు నీ ప్రభువైన సుగ్రీవుడి బలమెంతో నీ బలమంతే రామలక్ష్మణుల ఇద్దరి యొక్క బలమెంతో నీ బలమంత అంత సమానమైన బలమో అంత సమానమైన తేజస్సున్నవాడివి ఉత్తిష్ట హరిషాద్ంఘయస్వ మహానవం పరాహిస్వభూతానా హనుమన్యాగతి స్థవా సమస్త భూతముల ఎందు నీతో సమానమైన తేజస్సున్నవాడు లేడు ఇది సత్యం లే ఉత్తిష్ట హరిషాత్తుల పుంజుకోని శక్తిని నూరు యోజనమల సముద్రాన్ని దాటి వెళ్ళు ఒకనకొక నాడు గరుత్మంతుడికుందా శక్తి నీ తండ్రి వాయువుకుంది తర్వాత ఒక్క నీకుంది వెళ్లగలం ఇటువంటి వాడివి చేతకాని వాడిలా సముద్రపు కూర్చుంటే వానర జాతి భవిష్యత్ ఏమవుతుంది వేళ దాటిపోయింది కనుక వెనక్కిెడితే సుగ్రీవుడు లు ఉత్తరించేస్తాడు ప్రాణభిక్ష పెట్టు లే నీ శక్తి పుంజుకో అన్నారు ఎప్పుడైతే సుగ్రీవుడు స్తోత్రం చేశాడో హనుమకి శాప విమోచనం అయిపోయింది తన బలం జ్ఞాపకం చేసింది మేరు పర్వత శిఖరములలా పెరిగిపోయారు పెరిగిపోయి అప్పుడు చెప్పారు నేను ఏకకాలమునందు ఈ భూమండలానికి మేరు పర్వతానికి కలిపి కొన్ని వేల పర్యాయములు ఆగకుండా ప్రదక్షిణం చెయ్యగలను ఈ నూరు యోజనముల సముద్రానికి ఉత్తర తీరంలో నించుని నా శరీరాన్ని పెంచి దక్షిణ తీరాన్ని నా చేతితో స్పృశించగలను సముద్రం మీద ఎగురుతూ అందులో ఉండేటటువంటి పావుల్ని తన్నుకుని పోతున్నటువంటి ఆతట పక్షమారుత ప్రజకంపిత్రితాచల వ్రాత మహర్ణ ఉండు అంటాడు అన్నయ్య భారతంలో అలా మెరిసిపోయేటటువంటి రెక్కలతో వేదనాదంతో వెళ్ళేటటువంటి గరుత్మంతునికి అనేక పర్యాయములు ప్రదక్షిణం చెయ్యగలను నా యొక్క ఊరువుల శక్తి చేత పర్వతములను చూర్ణం చేయగలను నా గుండెలతో కొట్టి పర్వతాల్ని బదలగొట్టగలను నేను తలుచుకుంటే నా యొక్క వేగానికి సముద్రాలన్నీ కూడా అల్లకల్లోలమై తిరగబడి భూమి మీద ప్రవహిస్తాయి ఈ బ్రహ్మాండములను లయించెయ్యగలను అంత శక్తివంతులను నేను పాదముల చేత ఈ భూమిని దట్టించి పైకి లేస్తే తట్టుకోదు కాబట్టి మహేంద్రగిరి శిఖరముల మించి లేస్తానని అక్కడికి వెళ్ళి నిలబడ్డారు అప్పుడు శాప విమోచనమైంది ఆయనకి ఎంత వేగంతో వెళ్ళారో హనుమ యొక్క శక్తి ఎటువంటిదో చెప్పారు మహర్షి హనుమత్ శక్తి అంటే ఏమిటో తెలుసా అండి అసలు ఒకడికి తొంభై ఏళ్ళు వస్తాయి ఒక్క అవయవం సరిగ్గా పనిచేయదు అంత వృద్ధుడైపోయినా కూడా మనసు మాత్రం లోకోపకారం చెయ్యాలనేటటువంటి గొప్ప పూనికతో ఉంటుంది అంత ఓపిక లేకపోయినా కూడా లోకోపకారం చేస్తూనే ఉంటాడు ఒక్కొక్కడికి ఒంటి నిండా బలం ఉంటుంది ఏమయ్యా సాయంకాలం ఎవరో రామాయణం చెప్తున్నా పెడతావా ఏమో ఒక ఉక్కుని జారిబడిపోతే నిన్న మానబడింది బురద ఉంటుందేమో శంక వెళ్ళడు ఒకడికి బలం ఉండి పనికిరాడు ఒకడికి బలం లేకపోయినా మనసు బలంగా ఉంటే పనికొస్తాడు అసలు మనిషి కష్టం అంతా ఎక్కడుంటుందంటే మనసుకి బలం లేకపోతే కష్టం మనసు ఉత్సాహంగా ఉన్నంతకాలం కష్టం అన్నమాట లేదు ఇదే రామాయణం యొక్క తీర్పు అందుకే సుందరకాండలో హనుమ ఒక మాట అంటారు అనిర్వేద మూలం అనిర్వేద పరం సుఖం మనిర్వేదో సతతం సర్వార్ధేషు ప్రవర్తక కరోతి సఫలం జన్మో కర్మ సహ తస్మాద నిర్వేద కృతం యత్నం చేస్తే ఉత్తమం అంటారు అనిర్వేదం అసలు నిర్వేదం శ్రమ లేకుండా భయపడకుండా నిస్సత్తువ లేకుండా ఉత్సాహంగా ఉండడమే సమస్త కార్యములను సాధించడానికి హేతువు ఎవరన్నారు ఈ మాట నాలుగు గంగుళాలు విడిచిపెట్టకుండా లంక విడిచిపెట్టినప్పటికీ దర్శనం కాక నిరుత్సాహపడిన హనుమ తనంత తాను పూజుకున్నారు అందుకు జరుగుతారు సుందరకాండ చతురంగుళమత్రోపి నావకాశస్ విద్యతే రావణాంతఃపురే తస్మిన్ జగాయ సహ నాలుగు గంగుళాలు విడిచిపెట్టకుండా లంక గాలించాను సీతమ్మ దర్శనం అవలేదే బెంగబెట్టుకున్నారు హస్తాదానో ముఖాదానో నియతో వృక్షమూలిక వానప్రస్తో ప్రస్తో గమీ జనకాత్మజాం చేతిలో పడితే తింటాను లేకపోతే లేదు ప్రాణం వదిలిపెట్టేస్తానన్నాడు ఆ తర్వాత జ్ఞాపకానికి వచ్చింది ఎంత తప్పు మాట అన్నాను మనిషిగా పుట్టినవాడు చచ్చిపోతాను అనచ్చా అనకూడదు ఆత్మహత్య దోషం జీవన్ భద్రాని పశ్యతి బతికున్నవాడు ఎప్పటికైనా మంగళాన్ని చూస్తాడు కాబట్టి నేను పుంజుకుంటానన్నారు అప్పుడు అన్నారు అనిర్వేద మూలం అనిర్వేద పరం సుఖం అనిర్వేదో సతం సర్మాధేష ప్రవర్తక నిరుత్సాహంతో కూలిపోవద్దు 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 జాతికి ఉత్సాహాన్ని నింపిన కావ్యం రామాయణం అంత బాధతో కుమిలిపోతున్నటువంటి రామచంద్రమూర్తితో లక్ష్మణస్వామి అంటాడు ఒక చోట ఉత్సాహోబల్యాస్తత్సాహరం బలం సోత్సాహ శాస్తి లోకీ స్మిన్న కించితమి దుర్లభం అంటాడు అన్నయ్య ఉత్సాహం పుంజుకున్నవాడికి లోకంలో సాధించలేనిది లేదు నిరుత్సాహానికి గురి కావద్దు మట్టి ముద్దైతే కింద పడితే భూమిని అంటుకుంటుంది బంతి అయితే పైకి లేస్తుంది అన్నయ్య బంతి వికా మట్టి ముద్ద వికాకు లే ఉత్సాహం పుంజుకో అన్నాడు తమ్ముడా మంచి మాట చెప్పావరా బయలుదేరుతానన్నాడు రాముడు ఉత్సాహమే దేన్నైనా సాధింపజేస్తుంది నిరుత్సాహము అసలు మనిషికి ఏది జ్ఞాపకం రాకుండా చేసేస్తుంది భయం నిరుత్సాహం ఇవి రెండు మనిషిలో నిరుత్సాహాన్ని నింపేస్తాయి ఏ మహాపురుషుడు చెప్పినా అది రవీంద్రనాథ్ టాగోర్ చెప్పినా అదే చెప్పాడు భగవంతుణ్ణి ప్రార్థన చేస్తూ గీతాంజలిలో వేర్ ద మైండ్ ఈజ్ వితౌట్ ఫియర్ అండ్ ద హెడ్ ఈజ్ హెల్డ్ హై వేర్ ద వరల్డ్ హెస్ నాట్ బీన్ బ్రోకెన్ అప్ ఇన్ ఫ్రాగ్మెంట్స్ బై నైర్ రో టు కాల్స్ టు ది మై కంట్రీ అని ప్రార్థన చేశాడు భగవంతుణ్ణి ఎక్కడ మనుష్యులు భయం లేకుండా తలెత్తుకు తిరుగుతారో ఎక్కడ నానా రకాలైనటువంటి సిద్ధాంతాల చేత దేశము ముక్క ముక్కలైపోయేటటువంటి ఉద్యమాలు నడుస్తాయో అటువంటి దిక్కుమాలిన స్థితికి నా జాతి జారకుండుగాక అని ప్రార్థన చేశాడు ఆయన కాబట్టి స్వామి హనుమ అంటే అపారమైన వేగం ఆయన మనోబలం అటువంటిది అందుకే సుందరకాండ అన్న సౌధాన్ని నిర్మాణం చేస్తూ పునాది కిష్కింధకాండ చివరి శ్లోకం ఆయన మహేంద్ర పర్వతం మీద నిలబడి ఎలా చూశారంటే లంక వంక ఎటువంటి లంక రావణపాలిత లంక కోట్ల మంది వానరుల చేత పరివీష్టింపబడి ఉంటుంది అందున సీతాపహరణార్థైన రావణీన సురక్షితాం సమంత ద్విచరద్భిశ్చారాక్షసైరుగ్రదన్విభి అన్నారు మహర్షి రామాయణంలోనే ఒక చోట సీతాపహరణం చేసిన తర్వాత కొన్ని కోట్ల మంది విచ్చుకొత్తులు పట్టుకు తిరుగుతుండేవారు ఎప్పుడు రాముడు వస్తాడో ఎట్నుంచి వస్తాడో అని అటువంటి లంకలోకి తానొక్కడే తన మాట వినేవాడు లేడు అటువంటి చోట సీతాన్వేషణం చెయ్యాలి ఒక్కడే బయలుదేరుతున్నాడు భయం లేదు ఆయనకి మార్గమాలోకయరాదుర్ధం ప్రణితే క్షణ రురోధహ హృదయ ప్రాణాన్ ఆకాశం నిర్భయంగా లంకాపట్టణం వంక దక్షిణానికి తిరిగి చూస్తూ సవేగవాన్ వేగ సమాహితాత్మ హరివీరంత మనసా మనస్వి ఈ జాతి నేర్చుకోవలసిన విషయం అసలు యువకులన్న వాళ్ళందరూ నేర్చుకోవలసిన విషయం కిష్కింధకాండలో వాల్మీకి చేత ప్రతిపాదింపబడిన విషయం అందుకే బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వ మరోగత అజాజ్యం వక్పుటత్వంచనుమా భవేత్ అజాజ్యం అన్నిటికన్నా పెద్ద దరిద్రం ఏమిటంటే జాజ్యం జాజ్యం అంటే ప్రతిస్పందించకపోవడం తెలియకపోవడం తప్పు కాదు ఒకడు చెప్తున్నప్పుడు విని మారకపోవడం తప్పు అలా మారకుండా ఉన్న జాతి దేన్ని రక్షించుకోలేదు తన సంస్కృతిని తాను రక్షించుకోలేదు ఆ జాతి ఏది ప్రతిస్పందిస్తుందో ఎవడివి రానువు వినాయక చవితి నాడు వినాయకుడి మీద కార్టూన్ వెయ్యడానికి అని వేసిన పేపర్ యజమానిని అడగగలదో ఆ జాతే సంస్కృతిని రక్షించుకోగలదు చూసి వెర్రి నవ్వులు నవ్వుకున్న జాతి తన సంస్కృతిని సంస్కృతినివి రక్షించుకోగలదు కాబట్టి సవేగవాన్ వేగ సమాహితాత్మ హరి ప్రవీర ప్రవీరహంత ఎంత వేగంతో వెళ్ళగలిగారంటే ఆయన మన సమాధాయ అనుభావో ఆయన శరీరం తర్వాత ఎడుతుంది ముందు మనసుతో వెళ్ళిపోయారా పట్టణానికి అదీ ధైర్యం అంటే అదీ సంతోషం అంటే నేను రామాయణాన్ని చెప్పడానికి ఉపన్యాసానికి వచ్చేటప్పుడు ఏడుస్తూ రాకూడదు అబ్బా నా జీవితంలో అదృష్టం రామాయణం చదువుకుంటే చాలని కోట్ల మంది ఉన్నారు అటువంటిది నా జీవితంలో రామాయణం మీద నేను ఉపన్యాసం చేయగలుగుతున్నాను ఎంత అనుగ్రహించావు ఈ రెండు గంటలు నా జీవితం ధన్యమైన కాలం అన్న ఉత్సాహంతో నేను వచ్చి కూర్చుంటే నాలుగు శ్లోకాలు జ్ఞాపకం వస్తాయి తప్ప అయ్యో ఎందుకు వచ్చిన ప్రారంభం హాయిగా ఇంటికి పోయి నేను కూడా ఏదో ప్రశాంతంగా ఆ పక్క మీద పడుకున్నా నేల మీద పడుకున్నావు అన్ని చూస్తూనో కాలం గడిపేస్తే అయిపోయింది కదా అనుకున్న వాడికి ఉత్సాహం ఎక్కడి నుంచి వస్తుంది కాబట్టి ఆయన జగామలంకాం మనసామనస్వి హనుమ శరీరంతో వెళ్ళలేదు లంకకి మనసుతో వెళ్ళిపోయారు అది ఉత్సాహం అంటే గురువుగారంటే గురువుగారే ఏది చేస్తున్నా గురువు మాత్రం మదిలో ఉంటాడు ఆయనకి శాస్త్రాన్ని తప్పరు అది గురుభక్తి అన్న మాటకు అర్థం ఏంటంటే గురువుగారికి వంగి వంగి నమస్కారాలు చేయడం గురుభక్తి కాదు గురువుగారు చెప్పిన విన్నాచరిస్తావు చెప్పు నాకు మా గురువుగారు చెప్పిన మాట అండి అందుకని ఇది అతిక్రమించను ఇది ఒకటి తప్పకుండా చేస్తుంటా జీవితంలో అన్నదొకటి ఉంటే వాడు గురుభక్తి పరాయణుడు హనుమ జీవితంలో ఏది చేస్తున్న గురువుగారు జ్ఞాపకానికి వస్తారు ఇది గురువుగారు ఒప్పుకుంటారా అది అందుకే ఆయన బయలుదేరుతున్నప్పుడు దక్షిణ దిక్కు కెడుతున్నారు దక్షిణ దిక్కుకి నమ గభాల ఇలావో నమస్కారం చేసి ఈశ్వర రక్షించి అనొచ్చు కదా గురువుగారి దగ్గర శాస్త్రం చదువుకున్నారు దక్షిణానికి నమస్కారం చేయకూడదు ఒక దిగ్దేవతా నమస్కారంలో తప్ప అందుకని అంజలిం ప్రాముఖ కున్ పవనాయాత్మయోనయే తదోహి వృతే గంతుం దక్షిణో దక్షిణాం దిశం దక్షిణానికి పెడుతూ తూర్పు దిక్కుకి తిరిగి నమస్కారం చేశారు సాధకుడు తూర్పుకి నమస్కారం చేయాలి తప్ప దక్షిణానికి నమస్కారం చేయకూడదు లంకాపట్టణంలో దిగేటప్పుడు లంక లంకాపట్టణానికి అంతటికీ అధిష్టాన దేవత ఆవిడ్ని చంపడం కుదరదు వశం చేసుకోవాలి ఆవిడ్ని వశం చేసుకున్నారు ఆవిడ తలుపు తెరిచింది లోపలికి వెళ్ళిపో అంది అంటే ఆయన వెళ్ళలేదు చిక్రే తపాధం సంభించ శత్రునాం సతమూర్ధని ఎడంకాలు కింద పెట్టి గోడమించి దూకారు అద్వారీణ మహాబాహు ప్రాకారం అభిపుప్లివే ప్రవిశ్య నగరీం లంకా కపిలాజ హితంకర అన్నారు మహర్షి కపిరాజహితంకర తన ప్రభువైనటువంటి సుగ్రీవుడికి కార్యం కలిసి రావాలి తప్ప నేనింత గొప్పవాణ్ణని బ్రతకూడదు వినయంతో బ్రతకాలి అందుకని గోడ ఎక్కి అద్వారేణ మహాబాహు ద్వారంలోంచి విడితే మిత్రుడు గోడ దూకితే శత్రువు నేను మిత్రుడిగా వెళ్తల్లా మా ప్రభువుకి సేవకుడిగా పెడుతున్నా గోడ దూకారు కుడికాలు పెడితే మంగళానికి పెడుతున్నా ఎడంకాలు పెడితే ఎవడు పరిపాలిస్తున్నాడో శత్రువు నెత్తి మీద పెట్టినట్టు మొదటి విజయం గురువుగారు చెప్పిన శాస్త్రాన్ని అంతాన్వయం చేశారు చక్రేల బాధం సభ్యంచ శత్రుణాం సతమూర్ధని రావణుడి తల మీద కాలు పెట్టి దిగినట్టయింది మొదటి విజయం శాస్త్రం పాటిస్తారు అందుకే మహానుభావుడు అన్ని దిక్కులకు వానరములను పంపించాడు సుగ్రీవుడు సీతాన్వేషణం చేయమని ఒక్కొక్కరిని పిలిచాడు భూమండలంలో ఆ దిక్కున చివరి వరకు ఏముంటాయో చెప్పేస్తున్నాడు తూర్పు చెప్పాడు పశ్చిమం చెప్పాడు ఉత్తరం చెప్పాడు ఒక్కొక్కరిని నాయకుడిగా పెట్టాడు పంపించేస్తుంటే రామచంద్రమూర్తి తెల్లపోయారు అసలు ఒక్కొక్క దిక్కున భూమండలంలో ఇన్ని ఉంటాయని నీకు ఎలా తెలిసిందని అడిగారు గట్టిగా చెప్పకూడదు రామా ఏమనుకోకు మా అన్నయ్య నన్ను చంపుదామని వెంట తిరుగుతుంటే పరిగెత్తే అప్పుడు చూశాను అన్నాడు అప్పుడు తెలిసాయని దక్షిణ దిక్కుకు పంపించేటటువంటి వానరులకు యువరాజైనటువంటి అంగదుణ్ణి నాయకుణ్ణి చేసి పంపించి అందరూ ఉత్సాహంగా బయలుదేరుతుంటే హనుమని వెనక్కి పిలిచారు వెనక్కి పిలిచి గట్టిగా కౌగిలించుకున్నాడు ప్రభువు యొక్క నమ్మకాన్ని పొందడం సేవకుడు యొక్క గొప్పతనం వ్యవస్థ ఎందుకు పాడైపోతుందంటే నా ప్రభువు కన్నా నేను గొప్పవాణ్ణని అనుకున్న నాడు ప్రభువు యొక్క కీర్తి నిలబడదు మా ఆఫీసర్ గారికి ఏం తెలుసండి అండి అయ్యాడంతే నేనే అన్ని అన్న సేవకులు ఉన్ననాడు నాడు ఆ ప్రభువు ఫలితాలు సాధించలేడు ఎప్పుడు సాధించగలడు అంటే నేను నా నా గొప్పతనమే ఉంది మా ప్రభువు కీర్తి నిలబడాలి ఒకటికి అంటూ అంటుంటారు హనుమ భూతాహ విభజ్యంతే దిశ కాల విరోధితరే బుద్ధిర్నిశ్చితై ఘత ఇంతి హి కార్యాణి దూతాహ పండితమానిన అంటుంటారు నేను చాలా పండితుణ్ణి విద్వాంసుణ్ణి తెలివైన వాడిని అనుకున్నటువంటి సేవకుడి వలన ప్రభువు యొక్క కార్యములు నశించిపోతాయి నాకు అటువంటి అహంకారం వద్దు విడిచిపెట్టి ప్రవర్తిస్తానంటుంటారు అందుకే సుగ్రీవుడు వెనక్కి పిలిచి కౌగులించుకున్నాడు హనుమా గతిర్వేగశ్చ తేజశ్చ నాయినా హనుమాన్ ఎందుకొన్ని విశేషమైనటువంటి లక్షణములు ఉన్నాయి గతి వేగము తేజస్సు పితుస్తే సదృశం వీర సామాన్యమైనటువంటి వాడు కావు నీ తండ్రికి ఎంత వేగమో నీదంత వేగం ఇంత వేగంతో పాటుగా శరీరానికి వేగం ఉంది మనసుకి ఉత్సాహం ఉంది బలం ఉంది ఇప్పుడు ఈ రెండూ కలిస్తే ఎంత ప్రమాదమైనా జరుగుతుంది అత్యుత్సాహం ఉందనుకోండి వాడెంతండి దూకిశాడనుకోండి ఎంత ప్రమాదం వస్తుంది కానీ హనుమ నీ గొప్ప గుణం ఉంది త్వయ్యేవ హనుమన్నస్తి నీ ఎందు మాత్రమే ఉన్నది ఒక గుణం ఏమిటో అది దేశకాలాను వృత్తిశ్చనయనయ పండిత దేశము కాలము దృష్టిలో పెట్టుకుంటావు ధనస్సు అవతలవాణ్ణి కొట్టేటప్పుడు కొట్టేది నేనే నేను వంగకపోతే కొట్టలేదు నిలబడిన ధనస్సు కొట్టదు వంగిన ధనస్సు కొడుతుంది కాబట్టి అవసరమైతే వంగాలి అవసరమైతే నిలబడాలి అప్పుడే ప్రభుకార్యం సాధించగలడు అటువంటి దేశకాలానువృత్తిశ్చనయశ్చనయ పండిత అన్ని వేళలా నేనే గొప్పవాడిని అనుకోవడం కాదు ఏమో ఏ మహానుభావుడున్నాడో అనేటటువంటి వినయంతో బ్రతకగలిగినటువంటి స్థితి నా ఎందున్నదా అని విచారించుకోగలిగినటువంటి వాడివి నువ్వు అందుకని నీ వలన మాత్రమే ఈ కార్యము సాధింపబడుతుంది సీతాదర్శనము నీకే అవుతుంది నాయన నేను రాముడికి మాటిచ్చాను సీతాన్వేషణం చేయిస్తానని నా కీర్తి నీ వలన నిలబడాలి నా కీర్తి నిలబెట్టు సుమా అని కౌగిలించుకున్నాడు ఇంతమందిని పంపించినప్పుడు ఎవరిని వెనక్కి పిలిచి కౌగిలించుకొని ప్రభువు ఒక్క హనుమని కౌగిలించుకొని పరాకు చెప్పారు ఏ ప్రభువు తన సేవకుణ్ణి నమ్మాడో ఆ సేవకుణ్ణి రాముడు నమ్మాడు సుగ్రీవుడు కౌగిలించుకుని పరాకు చెప్పాడంటే హనుమే చూస్తారు సీతమ్మని మాట్లాడేటప్పుడు అసలు నోటి వెంట మర్యాదావిష్కారం అంటే హనుమదే ప్రీతోస్మి కృతమాతిథ్యం అన్యుతే అన్యురేషోపనీయతాం తరతే కార్యకాలోమే హస్యా ప్రతివత్తతే ప్రతిజ్ఞాతమయాదత్తానస్థాత్య విహాంతరే అన్నారు ఒక్కసారి ఇలా చెయ్యేశారు చెయ్యేసి వెళ్ళిపోతూ ప్రీతోస్మి కృతమాతిథ్యం అయ్యా నువ్వు నాకు ఆతిథ్యం ఇచ్చినట్టే భోజనం పెట్టినట్టే అన్యురేషోపనీయతాం సూర్యాస్తమయం అయిపోతోంది తరతే కార్యకాలం మీ నేను తొందరగా వెళ్ళాలి ప్రతిజ్ఞ చేశా రామబాణం వెళ్ళినట్టు పెడతానన్నాను రామబాణం వెడుతూ వెడుతూ మధ్యలో కాస్త ఓ గ్లాసులో మజ్జిగి దాగి వెళదామని ఎందుకు దిగుతుందా వెళ్ళిపోతుంది నేను అలా వెళ్ళాలి ప్రతిజ్ఞ చేసినప్పుడు అందుకు నాగం ఏమనుకోకు అని ఇలా ముట్టుకుని వెళ్ళిపోయారు అసలు ఆయన మాట తీరు చూడాలి అద్భుతం హనుమ మాట్లాడారంటే అలా ఉంటుంది ఎక్కడైనా సరే మీరు రామాయణంలో చూడండి ఆయన మాట్లాడారు అంటే అదొక అద్భుతమే అలా ఉంటుంది అసలు ఆయన జీవితంలో అద్భుతం ఏమిటంటే ఆయన రామకథ చెప్తారు మీరు రామాయణం చదివినప్పుడు చూడండి అదే పనిగా దశరథ మహారాజు గారు అని మొదలెట్టి చిట్ట చివరి వరకు అదే కథ చెప్పరు ఎక్కడ ఎంత చెప్పాలో అంత ఉంటారు రామకథని రామకథ చెప్పడంలో ఎప్పుడు ఎక్కడ ఎంత ఎలా చెప్పి ఆకట్టుకుని కార్యం నెరవేర్చాలంటే హనుమవలనే వస్తుంది ఆ ప్రజ్ఞ సురస నోరు తెరిచి అడ్డొచ్చింది అయం వాతాత్మజ శ్రీమాన్ ప్లవతే సాగరోపరి హనుమాన్ నామ తస్యత్వం ముహూర్తం విఘ్రమాచరా మహానుభావుడు వెళ్ళిపోతున్నాడు సముద్రం నుంచి ఏది విఘ్నం చేద్దాం ఏం చేస్తాడో చూద్దాం వెళ్ళగలడేమో పరీక్షిద్దామన్నారు దేవతలు సురసొచ్చి నోరు తెరిచింది నోరు తెరిచి అహం త్వాం భక్షయిష్యామి ప్రవిషే తమ నిన్ను నేను తింటా నా నోట్లోకి రా అంది అది ఎక్కడ విచిత్రం తినేవాళ్ళు తను తినాలి నువ్వు నోట్లోకి ఏంటి అంటే ఆయన బుద్ధి వైభవం ఇటువంటిదో చూడాలనుకుంది ఆయన వెంటనే ఎంత చక్కగా చెప్తారో రామకథ రామోదాచరధిర్నామా ప్రవిష్టో దండకాననం లక్ష్మణైన సహభ్రాత వైదేహ్యా చాపిభార్యయా అథవా మైథిలీ రామంచా క్లిష్టకారిణం ఆగమిష్యామితే వక్తం సత్యం ప్రతి శృణోమితే అమ్మా మహానుభావుడు ధర్మమూర్తి రామచంద్రమూర్తి సీతమ్మతో లక్ష్మణస్వామితో వెడుతున్నప్పుడు రావణాసురుడు సీతమ్మను అవహరించాడమ్ మారా సీతమ్మ జాడ కనిపెట్టడానికి వెడుతున్నా సీతమ్మ జాడ కనిపెట్టి రాముడికి చెప్పి నీ నోట్లోకి వచ్చేస్తా అంతే రామకథ అంతేగాని అర్థంబద్ధం లేకుండా ప్రతి చోట ఊరికే ఇరవై నాలుగు వేల శ్లోకాలు మొదలెడతాను అనరావు ఎక్కడ ఎలా మాట్లాడాలో ఎంత మాట్లాడాలో ఆయనకే తెలుసు కుదరదు అబ్బాయి నా నోట్లోకి రావాలండి అయితే అమ్మ నీరు పట్టే నోరు తెరన్నాను ఆవిడ పెంచుకుంటూ పోయింది ఈయన సశించప్యాత్మనకాయం బహువా అంగుష్టమంత్రకహ బటన వేలంతా లోపలికి వెళ్ళారు బయటకు వచ్చారు నోట్లోకి రాని కదమ్మా అన్నావు వచ్చాను లోయ్యి బయటకు వచ్చాను సరిపోయిందిగా నమస్కారం ప్రవిష్టోస్హితే వక్రం దాక్షాయని నమోస్తితే గమ్యే ఎత్రవైదేహీ సత్యం జాసీ వరస్తవ రమ్మన్న వచ్చాను బయటికి వచ్చానమ్మా నిన్ను బయలుదేరచ్చా అబ్బబ్బా ఏమి బుద్ధివైభవం రానాయన నీదని అర్ధసిద్ధ్యై హరిశ్రేష్ట గచ్చయథాసుఖం సమాన ఈశ్వవైదేహీ రాఘవేణ మహాత్మన సీతారాముల్ని కలిపినటువంటి కీర్తి నీదే అన్న వైభవాన్ని నువ్వు పొందుతావు నాయనా వెళ్ళిరా ఆవిడ అంతే సురస అనుగ్రహాన్ని పొందారు వెళ్ళిపోయారు సింహికా భంజనం చేశారు అసలు ఆయనకి మనోజమం మరుచతుల్య వేగం జితేంద్రియం ఇంద్రియములను ఆయన ఇంద్రియములను గెలవడం వేరు ఇంద్రియములను అనచడం వేరు అనచబడిన ఇంద్రియములు మళ్ళీ పావుళ్ళ తలెత్తి కాట్లు వేస్తాయి ఇంద్రియాన్ని బలిష్టాని నియుక్తాని మానద అపక్వశ ప్రకుర్వంతి వికారాం స్థానమే అంటాడు వ్యాసుడు దేవి భాగవతంలో ఇంద్రియములు బహుబలవత్తరములు వాటిని అంత తేలికైన విషయం కాదు లోకములన్నీయున్ గెలిచినాడవు ఇంద్రియానీకము చిత్తమున్ గెలవనేరవు నిన్ను నిబద్దు చేయు భీషణ శత్రు అవ్వర ప్రభిన్ల చేసిన ప్రాణికోటిలో నీకు విరోధి లేడక నిర్పున చూడుము ధనవేశ్వర అంటాడు ప్రహ్లాదుడు భాగవతంలో హిరణ్యక లోకాలు గెలవడం గొప్ప కాదు ఇంద్రియాలు గెలవడం గొప్ప అంత తేలికేం కాదు ఇంద్రియాలను గెలవడం హనుమ ఇంద్రియములను గెలిచినటువంటి వారు ఆయన మనస్సు కదలదసలం అంతటి మహానుభావుడు ఆయన శక్తి అంటే శరీర శక్తి ఎటువంటిదో ఆయన మనసు అటువంటిదండి అటువంటి రూపం లేదు ఇంకా వాంగ్మయంలో అంతటి మహానుభావుడు అందుకు కదూ ఎక్కడ పీఠం పెట్టినా దానికి రక్షణగా శంకర భగవత్పాదులు హనుమ హనుమని ప్రతిష్ఠ చేశారు కాబట్టి ఆయన ఎంతటి జితేంద్రియం అంటే ఆయన లంకాపట్టణానికి వెళ్ళిన తరువాత అసలు ఇలా కన్నెత్తి చూస్తే ఇక మళ్ళీ కళ్ళు కదపడం సాధ్యం కాదు అలా ఉండిపోవలసిందే అంతంత గొప్పవన్నీ ఆయనకి కనపడ్డాయి కాంచన లంక సామాన్యమైంది కాదు సీతమ్మ ఆ మాట ఎప్పుడో గుర్తొస్తుందో మూడు నెలలు పోయాక అలా అంతాకర్షణీయంగా కనపడడానికి మనుషులు కాదు ఓ కిటికీ చాలు సవిశ్వజాలం దదర్శా వ్యాసక్త వైఢూర్య సువర్ణజాలం యథామహత్సమేఘాలం విద్యుత్నద్ధం సవిహ విహంగజాలం ఆ కిటికీలకి వైఢూర్యమణులతో లాంటిది చెక్కారు అది ఎలా ఉంటుందంటేట మంచి వర్షాకాలంలో నల్లటి మబ్బు వచ్చి నల్లటి మబ్బు మీద మెరుపు మెరుస్తున్నప్పుడు ఆ మెరుపుల కాంతిలో కింద నుంచి వెళ్ళిపోతున్నటువంటి పక్షుల బారు కనపడితే ఎలా ఉంటుందో కిటికీకి కట్టబడినటువంటి వైఢూర్య మణిలతో ఉన్న జాలు అలా ఉంటుంది ఆ తెర ఒక తెర అలా ఉంటుంది సవీష్మజాలం బలవాంతదర్శ ఆయన బలంతో దాన్ని చూశారు బలంతో చూడడం ఏంటి అంటే కిటికీ జాల్ అలా ఉంటే కిటికీ ఎలా ఉంటుంది ఉంటుందో ఇల్లు ఎలా ఉంటుంది గృహాని నానా వసుజితా దోషై పరివర్జితాన్ని దేవాసురైజితాని కపిర్దర్శస్వలర్జితాన్ని ప్రసాదమా విత స్తంభై కంచనరాజిత శాతకుంభమయర్జా గంధర్వనగరోపమాం నియుజమానాస్తు లక్ష్మీస్తథా పద్మిని పద్మహస్త అక్కడ ఉన్నటువంటివి ఎంత అందంగా ఉంటాయంటే గజలక్ష్మి పద్మకింజిల్ కమలతో ఏనుగులు అభిషేకం చేస్తుంటే ఏనుగుల ఒంటి మీద కూడా పద్మకింజిల్ కమలతో ఉండి మధ్యలో ఉన్న లక్ష్మీదేవి పుష్పక విమానంలో కనపడుతుంటుంది తపస్సమాధాయ పరాక్రమార్జితం మనస్సమాధాన విచారచారిణం అనేక సంస్థాన విశేష నిర్మితం తతస్తల్య విశేష దర్శనం తపస్సు చేసి కుబేరుడు సంపాదించాడు కుబేరుణ్ణి కొట్టి రావణాసురుడు సంపాదించాడు ఆ పుష్పక విమానం లోపలికి వెళ్ళి చూసినప్పుడు ఇది బాగుందండి దీనికన్నా అది అంత బావులేదండ ఉండదు పోల్చి చెప్పేటప్పుడు దీనికన్నా ఇది బాగుందని చెప్పడానికి వీలులేని రీతిలో పుష్పక విమానం అంతా అంత అందంగా ఉంటుంది అంత అందమైన పుష్పక విమానం ఎక్కి కూర్చుని ఇక్కడికి వెళ్ళాలంటే చాలు వెళ్ళిపోతుంది దానికి ఇంధనం అక్కర్లేదు మనస్సమాధాయ విచారచారిణం మనస్సంకల్పం చేతి వెళ్ళిపోతుంది గృహాని నానావసుజితాని దేవాసురైశ్చాపిసు పూజితాన్ని అక్కడ ఉండే గృహముల యొక్క సముదాయములను చూసి దేవతలు కూడా సంతోషిస్తారుట అబ్బా ఏ వీళ్ళు రా ఎలా కట్టారనిపిస్తున్నట్ట ప్రసాదమాలా వితతాం స్తంభై కంచనరాజితై శాతకుంభమైర్జాలై గంధర్వ నగరోపమాం పెద్ద పెద్ద ప్రాసాద పంక్తులు మేడల పంక్తులు ఎలా ఉంటాయంటేట బంగారముతో చెక్కబడి స్ఫటికములు స్థాపనం చేయబడి ఇలా చూసినవాడు ఇంకా కన్ను తిప్పి ఇలా తిప్పలేడు అటువంటి కాంచనలంక